మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను సైతం అంటూ రక్త సంతకంతో బాబుగారి కోసం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, జిల్లా టీడీపీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలు పాల్గొని రక్తంతో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును సోషల్ మీడియాని వేదికగా ఉపయోగించుకోవాలన్నారు. త్వరలోనే తమ నాయకుడు బయటకు వస్తారన్నారు. అనంతరం ఆనం వెంకటరమణారెడ్డి మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు, అక్రమ అరెస్టు, ఇబ్బందులు పెడుతున్న తీరుని నిరసిస్తూ ఒక్క ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా కూడా వీధుల్లోకి వచ్చారు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఆఖరికి నిన్నటి రోజున హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి చంద్రబాబు గారి కోసం అండగా మేము అంటూ ఆ యొక్క అక్రమ కేసుని, అక్రమ అరెస్టుని నిరసిస్తూ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ వాడవాడలా దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వీధుల్లోకి వచ్చి నిర్బంధాలని, నిషేధాజ్ఞల్ని ఎదుర్కొంటూ పోరాటం చేస్తూ ఉన్నారు. కోట్లాది మంది ప్రజలు ఇళ్లల్లోనే ఉండి అనేక మంది నిరసన తెలియచేస్తూ సెల్ ఫోన్ల సాక్షిగా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ అదేవిధంగా ఈనాడు నెల్లూరు రూరల్ కార్యాలయంలో గత 2 రోజులుగా నిరాహార దీక్షలు, ఆ నిరాహార దీక్షలకు తోడు ఈ యొక్క కార్యక్రమం చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటంటూ నేను సైతం రక్త సంతకంతో చంద్రబాబు గారికి అండ అంటూ నేను సైతం రక్త సంతకంతో బాబు గారి కోసం అంటూ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి గారు, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు, ఇతర ఎంతోమంది విచ్చేసి ఉన్నారు. వీరందరూ కూడా తమ రక్తంతో సంతకం, నేను సైతం రక్త సంతకంతో బాబుగారికి అండగా, నేను సైతం రక్త సంతకంతో బాబుగారికి అండగా కార్యక్రమం రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మనవి చేస్తూ ఉన్న చంద్రబాబు గారి అక్రమ అరెస్టు మీద నిరసిస్తున్న కోట్లాది ప్రజలారా, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళారా, మీరందరూ కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని సెల్ ఫోన్ని అవకాశంగా తీసుకుని గుసగుసల ఉద్యమాన్ని ప్రారంభించండి. చంద్రబాబు గారిది ఏ విధంగా అక్రమ అరెస్టో మీకు తెలుసు. నిజంగా చంద్రబాబు గారు తప్పు చేసి ఉంటే 4 సంవత్సరాల 7 నెలలు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంద్రబాబు గారి మీద కేసులు ఎందుకు పెట్టలేదు? 2 ఏళ్ల ముందు ఎఫ్ఐఆర్ పెడితే ఎఫ్ఐఆర్లో పేరెందుకు లేదు? అంతేకాదు, పివి రమేష్ విశ్రాంత ఐఏఎస్ అధికారి సాక్ష్యంతోనే చంద్రబాబు గారి అరెస్టు అంటున్నారు. ఆ విశ్రాంత అధికారి పివి రమేష్ గారే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇది అబద్ధం, చంద్రబాబు గారి అరెస్టు హాస్యాస్పదం, స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరగలేదు, స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగి ఉంటే అధికారులు బాధ్యత చేయాలి, కానీ ఆ యొక్క ఫైళ్ళు కూడా మాయమైతే ఆ ఫైళ్ళ మీద విచారణ చేయకుండా కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు గారి అరెస్ట్ అని జాతీయ నాయకులు కూడా స్పందించారు. వీటన్నిటినీ కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చకు పెట్టండి, గుసగుసల ఉద్యమానికి శ్రీకారం చుట్టండి. వాకింగ్లో, రైల్వే స్టేషన్లలో, ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు, బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు, బస్టాండుల్లో, ఆటోల్లో ప్రయాణం చేసేటప్పుడు, టీ బంకుల వద్ద, వివాహాల్లో, గృహప్రవేశాల్లో ఎక్కడ 10 మంది గుమికుడితే అక్కడ మీరు ఉన్నప్పుడు 10 మందిలో చర్చ పెట్టి ఈ కారణాలతో చంద్రబాబు గారిది అక్రమ అరెస్ట్, 73 సంవత్సరాల వయసులో అంత పెద్ద వయసున్న వ్యక్తిని గంటల తరబడి వాహనాల్లో తిప్పిన తీరు, 2 రోజులుగా నిద్రలు చేసిన విధానం, ఈరోజు రాజమండ్రి జైల్లో సౌకర్యాలు లేకుండా చేస్తున్న విధానం, వీటన్నిటి మీద కూడా చర్చ పెట్టాలని చెప్పని కోట్లాది ప్రజలకు పిలుపునిస్తూ నేను సైతం రక్త సంతకంతో చంద్రబాబుకి కోసం అన్న కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు రూరల్ ఎమ్మెల్యే ఇంకొక 8 నెలల్లో మళ్ళీ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. నేను ఒకటే
కేసు గురించి చాలామంది అందరు మాట్లాడారు కాబట్టి మళ్ళీ దాని మీద నేను పోవడం నేను మళ్ళీ దాని మీద మాట్లాడడం కన్నా నేను ఒకటే అడుగుతున్నా సంబరాలు చేసుకున్నారు మంత్రులు రోజక్క సంబరాలు డ్యాన్సులు మే రోజా ఎనిమిది నెలల్లో అట్టే డ్యాన్స్ తెచ్చుకొని ఈడుచుకుంటూ కూడా నిన్ను జైలుకి పంపించే కార్యక్రమం ఉంది అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. సంబరాలు చాలా తొందరగా మొదలుపెట్టావు, నీకు అసలైన సంబరాలు రాజమండ్రి జైల్లో దొరుకుతుందని కూడా నేను మనవి చేస్తున్నా. ఏం మాట్లాడతావు లోకేష్ని, వాడు వీడా ఏం మే, నిన్ను మే అని మేము పిలవలేమా, ఎప్పుడైనా పిలిచాను మే నిన్నిట్ట, రోజక్క అనేవాడిని ఎంత ముద్దుగా పిలిచేవాడిని, రే ఏంది మే రోజా. ఒకటే గుర్తు పెట్టుకో, నువ్వు సంస్కారంతో మాట్లాడితే మేము సంస్కారంతో మాట్లాడతాం. అంతేగాని వాడు ఈడు చంద్రబాబు ఏంది మే, సెక్స్ గుడికి వచ్చింది మా యొక్క ఈ పిల్ల గుడికి వచ్చా టెంకాయ కొట్టిందంట, గుడి అమ్మ పడవ దీనికేం వచ్చింది, అది కూడా ఫ్రీగా తెచ్చుకుంటారు, కొనుక్కొని పోయిందంటాయో, మొక్కు చెల్లించుకొని బయటకు వచ్చింది. ఏం చెప్పాలి మొక్కు చెల్లించుకొని. చంద్రబాబుకి సెక్స్ ర్యాకెట్ మనీ లాండరింగ్లో సంబంధాలు ఉన్నాయి. ఆ సెక్స్ ర్యాకెట్ విషయంలో మాత్రం నీకు సంబంధం ఉందో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఉండుంటూ ఉత్తుకు కూడా చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదని కూడా మనవి చేస్తాం. పిచ్చి పిచ్చి మాటలు ఈరోజు నేను అడుగుతున్నా, ఒక్కసారి వ్యాపారంలో ఆ దాన్ డిస్టిలరీస్ అనే కంపెనీలో 1,200 కోట్ల అవినీతి జరిగింది, వదులుతామనుకున్నారా, మే వదులుతామనుకున్నావా? ఒక్కొక్క ఐపీఎస్ ఐఏఎస్ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈ స్కామ్స్లో అందరినీ రాజమండ్రి జైల్లో మంచి వసతులు అయితే కల్పిస్తాం, వేడి నీళ్ళు ఇస్తాం, మంచి ఫుడ్ ఇస్తాం, కాకపోతే చాలా రోజులు ఆ జైల్లో నివసించాల్సి వస్తుందని కూడా నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లను హెచ్చరిస్తున్నా. మీరు చేసే తప్పులు, మీరు భయపడో ఆశపడో ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ చేసే తప్పులకి తొందరలో మీరు జవాబు ప్రజలకు చెప్పాలని కూడా నేను మనవి చేస్తున్నా. పొన్నువోలు సుధాకర్ రెడ్డి ఒక లాయర్, యూఆర్ ఏ అడ్వకేట్, యూఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రగ్రహణం తొలగింది, బలిసిందా బే, ఏ బలిసిందా నీకు, చంద్రగ్రహణం తొలగింది, చెట్టు కింద ప్లేడర్వి నెల్లూరులో నీ బ్రతుకు గురించి మాకు తెలియదా సుధాకర్, నువ్వు ఎట్ట పైకి వచ్చావో మాకు తెలియదా, చంద్రగ్రహణం అది నువ్వు ఒక అడ్వకేట్ క్విక్, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకునే జీతగాడివి నువ్వు, చంద్రగ్రహణం తొలగిందే మర్చిపోతాం అనుకున్నావా, గుర్తుపెట్టుకుంటాం, ఇక్కడ కాదు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలో ఆడు గుర్తుపెట్టుకుంటాం, తగిన సమాధానం కూడా ఇస్తామని కూడా మనవి చేస్తున్నా. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈరోజు చంద్రబాబు జైల్లో పెడితే నిరుత్సాహం పడిపోయి ఏందో మేమో మీరు అనుకుంటున్నారు, జస్ట్ వెయిట్ డార్లింగ్స్, టీడీపీ ఈజ్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ పార్టీ టు విన్ ద ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ఎలక్షన్స్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ రోజు మీకు తెలుస్తుంది ఆట ఎట్ట ఆడాలో మేము చూపిస్తాం. మీరు మొదలు పెట్టారు ఈ హాఫ్ టికెట్, ముఖ్యమంత్రి మొదలు పెట్టాడు ఆట ఆడేది మేము, గుర్తుపెట్టుకోండి అని కూడా మనవి చేస్తున్నా. ఇప్పుడు కూడా ఇటువంటి దొంగ కేసు వెనక్కి తీసుకోండి, తప్పైపోయిందని చెప్పండి, రేపు మిమ్మల్ని కాపాడేదానికి అట్లీస్ట్ మాకన్నా కొంచెం అయ్యో ఏదో తప్పు తెలుసుకున్నారు బయట మళ్ళీ మారేరనే ఫీలింగ్ మాలో ఉంటుంది. కాబట్టి సంబరాలు బాగా చేసుకోండి, 6-7 నెలల్లో మాకేం ఇబ్బంది లేదు, మీకు ఆట ఆడడం మొదలు పెడితే ఫుట్బాల్తో కూడా మిమ్మల్ని జైలుకి పంపించే బాధ్యత మా ఆంధ్ర ముందు ఉంది. రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది పద్ధతి కాదు, ఈ విధంగా మనం చేయకూడదు, ఈమె వాళ్ళం ఎవరం లేము, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లో పెట్టారో ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులు మొదలైనాయని కూడా నేను మనవి చేస్తున్నా. వదిలేదు, దిస్ ఇస్ పర్సనల్ పాలిటిక్స్, దిస్ ఇస్ వెంజన్ఫుల్ పాలిటిక్స్, ఆ వెంజన్ఫుల్ పాలిటిక్స్ మీరు మొదలుపెట్టారు కదా, మేము ఆడి చూపిస్తామని కూడా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.